రైతు సోదరులకు శుభాభివందనాలతో రైతు రథం కార్యక్రమానికి. శీతాకాలంలో అందరికీ నోరూరించే పండు సీతాఫలం. ఒకప్పుడు అడవులు పొలాల గట్లపై సహజ సిద్ధంగా లభించే ఈ పండుకు వాణిజ్యపరంగా డిమాండ్ పెరిగింది. ఎగుమతులకు వీలుగా శాస్త్రవేత్తలు సీతాఫలంలో నూతన రకాల అభివృద్ధికి కృషి చేయటంతో చాలామంది రైతులు ఈ తోటల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రకాల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఒకేసారి దిగుబడి రావటం, నిల్వ గుణం తక్కువ ఉండటం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రైతు నవనాథ్ మల్లారి కస్పటే చేసిన ఒక ప్రయోగం సీతాఫలం సాగులో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. దేశంలో ప్రస్తుతం ఉన్న రకాల కంటే మేలైన సీతాఫలంగా గుర్తింపు పొంది జాతీయ అవార్డును దగ్గర చేసింది. సీతాఫలం తోటల్లో దిగుబడి పూర్తయిన తర్వాత ఈ రకం నుంచి అధిక దిగుబడి రావటం విశేషం. దీంతో ఈ రైతు ఊహించని ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. సీతాఫలం సాగులో ఈ మహారాష్ట్ర రైతు విజయగాథను మీకు పరిచయం చేస్తోంది ఈనాటి AP24x7 రైతు రథం. గుత్తులు గుత్తులుగా విరగకాసిన సీతాఫలం కాయలను AP24x7 కెమెరాకు మురిపెంగా చూపిస్తున్న ఈ రైతు నవనాథ్ మల్లారి కస్పటే. నవంబర్ మొదటి పక్షం పూర్తయినా ఈయన తోటలో ఇంకా ఇంత కాపు ఉందేమిటి అనుకుంటున్నారా? అదే ఈ తోట ప్రత్యేకత. ఈ రకం పేరు NMK-1. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బార్సీ తాలూకా గోర్మాలి గ్రామానికి చెందిన ఈయన 33 ఎకరాల్లో సీతాఫలం తోటలను సాగు చేస్తున్నారు. ఈ పంట సాగులో గత 40 ఏళ్లుగా అపార అనుభవం గడించిన ఈయన 10 ఏళ్ల క్రితం స్వయంగా ఈ రకాన్ని రూపొందించారు. ఇది సెలక్షన్ రకం. గుజ్జు ఎక్కువ ఉండి గింజ తక్కువ ఉండడం దీని ప్రత్యేకత. మిగతా రకాల కంటే మధురమైన రుచిని కలిగి ఉండటంతో దేశంలో ఉన్న రకాల కంటే మేలైన రకంగా గుర్తింపు పొందింది. కాయ పండినా పగలకపోవటం, 8 నుంచి 9 రోజుల వరకు నిల్వ ఉండటం వల్ల వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అన్నిటికంటే రైతుకు కలిసొచ్చే మరో విశేషం అత్యధిక ధర. అదెలా సాధ్యమనుకుంటున్నారా? సాధారణ సీతాఫలం రకాల్లో కాపు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కాయ దిగుబడి పూర్తవుతుంది. పంట మొత్తం ఒకేసారి మార్కెట్కు రావటం, నిల్వ గుణం తక్కువగా ఉండటం వల్ల రైతులు ఆశించిన ధర పొందలేకపోతున్నారు. కానీ ఈ రకంలో మిగతా తోటలు పూర్తయిన తర్వాత, అంటే నవంబర్ నెల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. డిసెంబర్ జనవరి నెలల వరకు దిగుబడి కొనసాగుతుంది. సీతాఫలాలు మార్కెట్లో అందుబాటులోకి లేని సమయాల్లో పంట చేతికి వస్తోంది కనుక ఈ రైతు సాధించిన ఆర్థిక ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి. గత ఏడాది ఈ రైతు ఎకరాకు 12 టన్నుల దిగుబడి సాధించగా కిలోకు పొందిన ధర ఎంతో తెలుసా? అక్షరాలా 100 రూపాయలు. అంటే ఎకరాకు 12 లక్షల రూపాయల ఆదాయం సాధించారు. ప్రస్తుతం తోట వయసు 9 సంవత్సరాలు. ఎకరాకు 340 మొక్కల చొప్పున అధిక సాంద్ర పద్ధతిలో తోట నాటారు. ఇప్పటి వరకు 5 టన్నుల దిగుబడి తీశారు. సరాసరిన కిలోకు 70 రూపాయల ధర లభించింది. అంటే 3.5 లక్షల ఆదాయం వచ్చింది. మరో 7 నుంచి 8 టన్నుల దిగుబడి సాధించే వీలుందని రైతు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన రకాన్ని ప్రస్తుతం 4 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతు నవనాథ్ మల్లారి కస్పటే తన స్వయం కృషితో ఈ రకాన్ని తయారు చేసుకోవడంతో ఈ రకంలో తన పేరును పొందుపరిచి సంక్షిప్తంగా NMK-1 అని పేరు పెట్టారు. రుచిలో సాటిలేనిదిగా, దిగుబడిలో మేటిగా గుర్తింపు పొందిన ఈ రకం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తోట మొత్తం డ్రిప్ ఏర్పాటు చేసి నీటిని పొదుపుగా వాడుకుంటూ సాగును సులభం చేసుకున్నారు. అధిక సాంద్ర పద్ధతిలో నాటటం వల్ల ఏటా కొమ్మల కత్తిరింపు చేసుకోవాలని, యాజమాన్యానికి అత్యంత వీలుగా ఉండే పంట సీతాఫలమంటూ రైతు కస్పటే తన అనుభవాలను రైతు రథంతో పంచుకున్నారు. నేను 40 సంవత్సరాల నుంచి సీతాఫలం తోటలు సాగు చేస్తున్నాను. నా దగ్గర 42 రకాలు సాగులో ఉన్నాయి. అన్నిటికన్నా బాగున్న రకం NMK-1. ప్రస్తుతం ఉన్న రకాల్లో ఈ రకమే ఎక్కువగా సాగులో ఉంది. ఇస్కా డిస్టెన్స్ హై 16x8 ఫుట్ కా హై ఔర్ 340 ప్లాంట్ ఏక్ ఏకర్ మే బిట్తే. చాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల దూరం పెట్టాను. ఎకరాకు 340 మొక్కలు వస్తాయి. ఈ సాగు విధానంలో చాళ్ల మధ్య ట్రాక్టరు ఎడ్ల బండ్లు తిరిగే వీలుంది.
డ్రిప్ ఇరిగేషన్ లైన్ కూడా వేశాం. ఎరువులు మిగతా పండ్ల తోటలకు ఎలా ఇస్తామో దీనికి కూడా అదే విధంగా ఇస్తాం. అది కూడా 6 నెలలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, జూన్ నుంచి నవంబర్ వరకు. ఆ తర్వాత నీరు ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక జూన్ మే లగాయేంగే తో ఏక్ జూన్ ఛోడ్కే అగ్లే జూన్ మే బహార్ భీ పకడ్నే కా ఇస్కా మత్లబ్ తీసరే సాల్ ఆప్కో క్రాప్ ఆ సక్తా హై. ఈ రకంలో నాటిన 3వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది. దిగుబడి ప్రారంభమైన సంవత్సరంలో ప్రతి చెట్టు నుంచి 7 నుంచి 8 కిలోల పండ్లు దిగుబడి వస్తుంది. క్రమేపీ అది పెరుగుతూ 30 కిలోలకి కొంచెం అటు ఇటుగా దిగుబడి వస్తుంది. మొత్తం అన్ని రకాల కంటే ఇది చాలా గొప్పది. ఔర్ పహలే సాల్ క్యా హోతా హై 7-8 కేజీ తక్ పర్ ప్లాంట్ ఆతా హై ఔర్ వో దుగునా హోతే హోతే 30 కేజీ తక్ ఆగే పీచే థోడా హోతా హై. ఈ రైతు ఏటా మే నెలలో చెట్లను ప్రూనింగ్ చేస్తున్నారు. తొలకరి వర్షాలకు చెట్లు చిగురించి పూత కాత ప్రారంభమవుతుంది. అయితే అధిక సాంద్రతలో చెట్లు నాటినందువల్ల చెట్లు గుబురుగా పెరగకుండా ప్రూనింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటారు కస్పటే. ఏ ప్రూనింగ్ కే బారే మే క్యా హోతా హై పహలా జ్యాదా ప్రూనింగ్ నహీ కర్నే కా జిత్నా ఐసా ఛోటీ ఛోటీ స్టిక్ హోతే ఉత్నే హీ నికల్నే కీ. ఇక ప్రూనింగ్ విషయానికి వస్తే కొమ్మలను ఎక్కువగా ప్రూనింగ్ చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న కొమ్మలను మాత్రమే కత్తిరించాలి. ప్రతి సంవత్సరం ప్రూనింగ్ చేయడం చాలా మంచిది, లేకపోతే కాయలు ఎక్కువ వస్తాయి కానీ నాణ్యత ఉండదు. ఇలాంటి చిన్న చిన్న కొమ్మలపై కాయలు వస్తే అవి పెద్దవి కావు. అందువల్ల చిన్న కొమ్మలను పూర్తిగా తొలగించడం మంచిది. ప్రూనింగ్ కరో ఔర్ వో ఇస్కే బాద్ బర్సాత్ ఆయేగి తో ఆప్ బహార్ భీ పకడ్ సక్తే హై జల్దీ ప్రూనింగ్ నహీ కర్నే కా హర్ సాల్ కర్నా అచ్చీ బాత్ హై. ప్రతి సంవత్సరం మే నెలలో ప్రూనింగ్ చేయడం మంచిది. ఆ తర్వాత వర్షాలకు చెట్లు చిగురించి ఒత్తిడికి గురి కాకుండా ఉంటాయి. ఏటా ఒక్కసారి మాత్రమే ప్రూనింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ఈ ఏడాది ప్రూనింగ్ చేసిన కొమ్మ. చుట్టూ ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి. ఎన్ఎంకే రకంలో ఒక్కో సీతాఫలం బరువు 300 నుంచి 400 గ్రాములు బరువు ఉంది. కిలోకు సరాసరిన 3 నుంచి 4 కాయలు తూగుతున్నాయి. కాయ సైజు ఇంత నాణ్యంగా ఉండటానికి రైతు పాటించే థిన్నింగ్ ప్రక్రియ కీలకంగా మారింది. ఎనిమిది బై 16 అడుగుల మొక్కలు నాటినప్పుడు ఒక మొక్క 128 చదరపడుగుల స్థలంలో ఉంటుంది. ఒక్కో చదరపడుగుకి ఒక్క పండును మాత్రమే ఉంచాలి. సీతాఫలం చెట్లలో పూత పిందె కొంత సహజంగానే రాలిపోతుంది. ఆ తర్వాత కాయ గోళికాయ సైజు పరిమాణంలో ఉన్నప్పుడు ఎక్కువ వచ్చిన కాయల్ని తొలగించాలి. దీన్ని థిన్నింగ్ అంటారు. జిత్నా బడా ఫలే ఉత్నా ఇస్కా రేట్ జ్యాదా హోతా హై ఇస్లే ఆప్కో ప్రూనింగ్ థిన్నింగ్ కర్నా పడేగా. థిన్నింగ్ చేయకపోతే కాయ నాణ్యత ఉండదు. కాయ ఎంత పెద్దగా ఉంటే మార్కెట్ రేటు అంత బాగుంటుంది. అందువల్ల ప్రస్తుతం మనం మొక్కల మధ్య ఉంచిన దూరాన్ని బట్టి ప్రతి చెట్టుకి 100 కాయలు మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. ఇక పూత వచ్చిన తర్వాత పండ్లు తయారవడానికి 5 నెలల పైగా సమయం పడుతుంది. లోకల్ రకాలు సీజన్లో బాగా దొరుకుతాయి, కానీ అవి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇవి తయారవడం ప్రారంభమవుతాయి. లోకల్ వెరైటీ మార్కెట్లో సీతాఫలాలు దొరకని సమయంలో ఇవి చేతికొస్తాయి కనుక మంచి రేటు లభిస్తుంది. కాయ పక్వానికి వచ్చినా పండు పగలకపోవటం ఈ NMK-1 విశిష్టత. కాయలు పెరుగుదలలు ఒకే రకంగా ఉన్నా కాయ కోతల సమయంలో పక్వతను గుర్తించి కోయాలి. పక్వతకు వచ్చిన కాయల్లో కళ్ళు పెద్దవిగా ఉండి విప్పారటం కనిపిస్తుంది. ఇటువంటి కాయలను కోసి మార్కెట్ చేసుకోవచ్చు. రైతు నవనాథ్ మల్లారి కస్పటే ఈ ఏడాది కూడా ఎకరాకు 12 టన్నుల దిగుబడి సాధించే వీలుంది. అయితే రేటు గత ఏడాది కంటే కొంత తక్కువ ఉండటం వల్ల ఎకరాకు కనీసంగా 8 లక్షల రూపాయల ఆదాయం సాధించే వీలుంది. సాగు ఖర్చు ఎకరాకు 70,000 మించకపోవటం విశేషం. జాతీయ స్థాయిలో NMK-1 అత్యుత్తమ సీతాఫలం రకంగా గుర్తింపు పొందడంతో రైతు కస్పటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్లాంట్ జినోమ్ సావియర్ ఫార్మర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకైక రైతుగా ఖ్యాతిని ఆర్జించారు. NMK-1 రకం గురించి తెలుసుకుని ఈ తోటను సందర్శించిన ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామ రైతు సుభాష్ చంద్రబోస్ ఈ నూతన సీతాఫలం రకం చాలా ఆశాజనకంగా ఉందని తెలిపారు. ఇక్కడ NMK-1 సీతాఫలం బాగుందని చెప్పి తెలిసి మేము ఇక్కడ చూసుకోవడానికి వచ్చాము. అన్నిటికంటే కూడా ఇదే ఉత్తమంగా ఉంది, ఇదే మెరుగ్గా ఉంది.
పల్పు బాగుంది, స్వీట్నెస్ ఉంది, ప్రజలందరూ కూడా ఇష్టపడే విధంగా ఉంది. బేరింగ్ కానీ మనం రేపు మార్కెట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దానివల్లనే ఇది ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఒక 4 ఎకరాల కోసం 1600 మొక్కలు తీసుకున్నాను. ప్రస్తుతం మేలైన ఈ సీతాఫలం రకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ మొక్కలను తానే తయారు చేసి రైతులకు ఆర్డర్ పై సరఫరా చేస్తున్నారు. వివరాల కోసం నవనత్ మల్లారి, కస్పటే, బార్సీ తాలూకా, షోలాపూర్ జిల్లా, మహారాష్ట్ర, సెల్ నెంబర్ 0735050000, ఈ చిరునామాలో సంప్రదించవచ్చు.